హలో, అరే బావా, నాకు అర్జెంటుగా తేలిక వచ్చిందిరా. దీనికి ఏదైనా వైద్యం చేయించాలి. అలాగా ఏంటి? ఆకుల ఆకుల పిండి రసం తాగాల. ఏం మాట్లాడుతున్నారా? తేలిక వచ్చిందిరా నాకు. మన దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ అరే ఆకుల ఆకుల వైద్యం ఏంట్రా? ఫోన్ పెట్టు. ఇది ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్లో గందరగోళంగా వీడియోలు కనబడుతున్నాయి. ఈ ఆకు తింటే మీకు క్యాన్సర్ పోతుంది, ఈ ఆకు తింటే మీకు గుండెలో బొక్కలు పోతాయి, ఈ ఆకు తింటే మీకు ఎయిడ్స్ పోతుంది, ఈ ఆకు తింటే మీకు పాంగ్ అరిచినా సరే మీరు చావరు, ఇలాంటి చాలా వీడియోస్ మనకి యూట్యూబ్లో కనబడుతున్నాయి. అయితే ఇవి ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళినట్టయితే మనకి మేజర్ ఏంటంటే ఆయుర్వేదం అనేది ఉంది. ఆయుర్వేదం ఏదైనా తయారు చేస్తారంటే కొన్ని ఆకులని కలిపి, లేదంటే దాని ఏవైతే వేళ్ళు ఉంటాయో, అంటే ఒక సహజంగా దొరికే చెట్టు మూలాల నుండి ఆ రసాయనాలు తయారు చేసి ఆయుర్వేద మందులను తయారు చేస్తారు. అది పక్కన పెట్టి ఆకులు తీసుకొని పిండుకొని డైరెక్ట్గా తాగేయడం, అదే ఆకు తెలీదు. నెక్స్ట్ అసలు చెప్పేవాళ్ళు ఎంతవరకు దాని మీద అవగాహన ఉంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో నాకు తెలిసినంతవరకు ఈ 21వ శతాబ్దంలో హాస్పిటల్స్, సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఆకులు ఇవి నమ్మి చాలామంది ఏంటంటే ఆకులు, సరే ఆకులు పిండుకుంటారు, రసం వస్తుంది, తాగుతారు. అది ఒకవేళ రివర్స్ అయిందనుకోండి, పరిస్థితి ఏంటి? దానికి వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఒక లిక్విడ్ ఆల్రెడీ మన బాడీలోకి వెళ్ళిందంటే అది బ్లడ్లో కలుస్తుంది. సో ఈ విషమైనా సరే ఆకు రసమైనా సరే, అదే మనం హాస్పిటల్కి వెళ్తే దానికి సంబంధించిన డాక్టర్ ఉంటాడు, దానికి ఏం విరుగుడు ఇవ్వాలి అది మనకు కరెక్ట్గా ఇస్తారు. దానివల్ల మనకి అది తగ్గే అవకాశం ఉంటుంది, దాని నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఆకులోనే అంత సత్తా ఉందనుకుంటే ఇప్పటి వరకు ప్రతి ఆకుకి ఒక సైంటిఫిక్ నేమ్ అనేది శాస్త్రవేత్తలు పెట్టారు. ఒకవేళ నిజంగా ఆకు గురించి తెలిస్తే ఆకు నుండి తీసుకొని నిజంగా ప్రతి గుండు బొక్కకి లేదంటే క్యాన్సర్కి ఎయిడ్స్కి మందు కనిపెట్టవచ్చు కదా. ఇంకా ఎందుకు కనిపెట్టలేదు? ఇంకా ఎందుకు పరిశోధనలోనే ఎందుకు ఉన్నారు? దీన్ని మీరు అర్థం చేసుకొని ఒక వీడియో చూసే ముందు అది ప్రయోగించాలో లేదనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. మీరు ఒక దెబ్బ మీద ఆకు రాసి మీరు కొన్ని రోజులున్నా అది తగ్గుద్ది, లేదంటే ఆకు రాయకుండా కొన్ని రోజులు ఆయింట్మెంట్ రాసినా తగ్గుద్ది. సో మీరు ఇప్పుడు వస్తున్న దానిని అనుసరించడం చాలా మంచిది. పాత పద్ధతులు ఎంతవరకు మంచిదో అంతవరకు మంచిది. ఓకేనా? మనకి మన తల్లిదండ్రులు మనం మంచి వేలో వెళ్ళని చెప్తారు, మనం ఆ వేలో వెళ్తేనే బాగుపడతాం. ఓకేనా? సో ఒక ఆకు కూడా దాని గురించి అవగాహన లేని వారు చెప్పినప్పుడు కొంచెం మీరు ఆలోచించండి. ఇదే నేను చెప్పాల్సిన వీడియో. కొంచెం ల్యాగ్ అయి ఉంటుంది, బట్ ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చాలామంది దాన్ని బిలీవ్ చేస్తున్నారు. సో బిలీవ్ చేయొచ్చు, బట్ అది ఎవరు చెప్తున్నారు అనేది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంతగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.